हेलो ऑल, दिस इज स्निग्धा. वेलकम टू माय चैनल मदर फॉर एमएनएल. अंदर ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ వీడియోలో వచ్చి నేను నా సిల్వర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను. అండ్ నేను పీకాక్ పీకాక్ అని చెప్తూ ఉంటాను కదా, మా ఇంటి వెనక ఉంటుందని. చూడండి, ఇది ఒక్కటే, ఇంకా చాలా ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఇంత దూరంలో ఉందన్నమాట పీకాక్. సో జూమ్ చేసి తీసాను, అది షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో షేర్ చేస్తున్న సిల్వర్ అంతా నేను కొనుక్కున్నది. కొంచెం మా పేరెంట్స్ పెళ్ళప్పుడు ఇచ్చినవి. కొంచెం కొంతమంది కొన్ని ఇస్తారు కదా పిల్లలు పుట్టినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ అలా అనమాట. ఇది వచ్చేసి ప్లేట్. ఇది 101 grams ఉంది. ఇది వచ్చి మా అత్తమ్మ మా బాబుకి అన్నప్రాసన కోసం ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ప్లేట్, పిల్లలకి సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పెళ్ళి అప్పుడు మా కజిన్ వాళ్ళ అత్తమ్మ, అంటే నేను అత్తమ్మ అనే పిలుస్తాను, అత్తమ్మ వాళ్ళు గిఫ్ట్ చేశారు. 63 grams ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి నేను మా బాబు కోసం కొనుక్కున్నాను గిన్న, సిల్వర్ది. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో నేను మర్చిపోయాను. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అన్నప్రాసనకి ఇస్తారు కదా, మా బాబుకి ఇచ్చారు గిన్న ప్లస్ గ్లాస్. గ్లాస్ అనేది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది, సో గిన్నె ఒకటే నా దగ్గర ఉంది. అండ్ వీటికి స్పూన్స్ కూడా యాజ్ యూజువల్ కొంటాం కదా, సో అలా వాటికి తగ్గట్టు సైజులో కొన్నాము. అండ్ ఇది వచ్చి నాకు మా పెళ్ళప్పుడు మా ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు నేను వేరే ఆఫీస్లో వర్క్ చేస్తుండే, సో యూనిట్ టీమ్ అని టీమ్ అనమాట మా ప్రాసెస్ పేరు. సో వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చి మా తాత ఇప్పుడు లేరు, మా డాడీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో ఆ తాత నాకు పెళ్ళప్పుడు మనీ ఇస్తే మా మమ్మీ వేస్ట్ చేయడం ఎందుకని గుర్తుగా ఉంటుందని ఇది ఒకటి తీసిచ్చింది నాకు. అష్టలక్ష్మి కలశం, చిన్న సైజు ఉంటుంది, పెద్దగా ఉండదు, నార్మల్ సైజు. మళ్ళీ మనీ యాడ్ చేయడం ఎందుకని అలా ఇచ్చింది. అండ్ ఇవి వచ్చేసి మా మమ్మీ రాఖీకి ఈసారి ఇవి 3 ప్లస్ దేవుడి విగ్రహాలు ఇచ్చింది నాకు. మొన్న పోయిన రాఖీకి, ఆగస్టులో రాఖీ పోయింది కదా, దానికి 3 సేమ్ సైజు గద్దె గిన్నెలు, చాలా చిన్నవి. కుంకుమ, పసుపు, దండం వేసుకోవచ్చు కదా, అలా అని ఇచ్చింది. ఎందుకంటే నేను మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని యూజ్ చేయట్లేను, ఎందుకంటే దానికి డిజైన్ ఉంది కదా అని. అండ్ ఇది వచ్చేసి ఆవు దూడ, ఇది నేనే కొనుక్కున్నాను. నేను కొనుక్కున్న వాటికి నాకు వెయిట్స్ గుర్తులేవు, ఎవరైనా ఇచ్చిన వాటికైతే దాని మీద రాసి ఉంటుంది కాబట్టి గుర్తుంది. ఇది తులసి కోట బుజ్జిది, ఇది కూడా నేనే కొనుక్కున్నాను నా కోసం. అంటే నాకు బాగా నచ్చాయి, మినియేచర్ కైండ్ ఉందని తీసుకున్నాను ఇది. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కంటిన్యూస్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అప్పుడు కనిపించాయి, మంచిగా అనిపిస్తే తీసుకున్నా. ఇది వచ్చేసి నేనే కొనుక్కున్నాను. ఇది కూడా గుత్తి అంటారు కదా, తాళాలు గుత్తి. ఇది వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టాము. సో నేనైతే పెట్టుకోను, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఉంటే బాగుంటుంది కదా, వరలక్ష్మి వ్రతంలో యూజ్ వస్తుందని తీసుకున్నాను. ఇది కూడా ఎంత వెయిట్ ఉందో నాకు గుర్తులేదు, కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి చెరుకు గడలు, లక్ష్మీదేవి దగ్గర పెట్టడానికి బాగుంటాయి కదా అని నేను తీసుకున్నాను. నాకు గుర్తున్న వరకు వెయిట్ నేను చెప్తున్నాను, గుర్తులేనివి నేను చెప్పట్లేను. ఇది వచ్చేసి లక్ష్మీదేవి, చెప్పాను కదా మా మదర్ ఆ మూడితో పాటు ఈ 3 విగ్రహాలు గిఫ్ట్ చేసినారు రాఖీ పండగకి. ఇది వచ్చేసి లక్ష్మీదేవి, ఇంకొకటి వచ్చేసి వినాయకుడు, అండ్ ఇంకొకటి వచ్చి సరస్వతీదేవి. 3 ఇచ్చారు. 3 ఉంటే ఎప్పుడైనా ఏదైనా పూజ ఉన్నా ఇవి పెట్టుకుంటే సరిపోతుంది కదా, నవరాత్రులకైనా దేనికైనా. ఇది వచ్చి వినాయకుడు. ఇవి హాలో కాదు, సాలిడే, సాలిడ్ సిల్వర్, ఇవి హాలో కాదు. డిజైన్ ఎక్కువ ఉంది బట్ ఓకే, క్లీన్ చేస్తుంటే. ఇప్పుడు లిక్విడ్స్ వచ్చాయి కదా, జస్ట్ డిప్ చేస్తే సిల్వర్కి ఉన్నదంతా పోయే లిక్విడ్స్ వచ్చాయి కాబట్టి డిజైన్ ఉన్నా ఏం పర్లేదు. అవి 3 విగ్రహాలు. అండ్ ఇది వచ్చి నాకు పెళ్ళప్పుడు మా కొలీగ్ ఒక అతను గిఫ్ట్ ఇచ్చాడు, కాయిన్. లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటారు, వెనకొచ్చేసి ఐ మీన్ ఇవేమంటారో నాకు తెలీదు, వెంకటేశ్వర స్వామివే అనుకుంటాను. నామాలు ఇవన్నీ ఉన్నాయి, పాదాలు ఇవన్నీ వచ్చాయి. సో ఇది కూడా గుర్తులేదు నాకు ఎంత ఉందో. మేము జనరల్గా మనం అడిగాం కదా, నా పెళ్ళి తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత ఆఫీస్కి కూడా నేను వెళ్ళలేదు.
దాని తర్వాత రిజైన్ చేశాను. సో అందుకోసమని ఇది వచ్చేసి మొన్న మా పాప 21st డేకి మా ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి శంఖం చక్రం ఇవి వస్తాయి అండ్ మొత్తం ఇలా క్రిస్ క్రాస్ డిజైన్లో ఉంటుంది. ఇది వచ్చేసి 63 గ్రామ్స్ చేంజ్ ఉంది వెయిట్ అనేది చూడండి. మా పాప అన్నప్రాసన్కి పనికొస్తే 63.50 అండ్ ఇవి వచ్చేసి నేను మొన్న ఏమంటారు అక్షయ తృతీయకి తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ అది ఉంది కదా దానికి సేమ్గా ఐ మీన్ ఒకటేలాగా ఉంటాయని ప్రసాదం పెట్టడానికైనా పనికి వస్తుంది నా దగ్గర లేవు అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 31.7 గ్రామ్స్ ఉంది ఈ సిల్వర్ వచ్చేసి అండ్ ఇది కూడా ఒకటి దాంట్లో థర్డ్ సైజ్ అండ్ ఇది వచ్చేసి 25 పాయింట్ చేంజ్ ఉంది. ఇవి మూడు ఇదొకటి ఇందులో ఇది కలిపితే 3 25 గ్రామ్స్ ఉంది. 25 గ్రామ్సే ఉంది ఇది. నేను అంటే గోల్డ్ తీసుకుందామని వెళ్ళాము కానీ మా బడ్జెట్లో అక్కడ గోల్డ్ కంటే సిల్వర్ బాగా అనిపించింది అందుకోసం ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గంధంకి పనికొస్తుంది కదా అని తీసుకున్నాను. సేమ్ అందులో చూస్తే ఆ సైజులో ఆ డిజైన్ లేదు సో మళ్ళీ ఎందుకు అని తీసుకున్నది. 10.4 గ్రామ్స్ ఉంది ఇది బాగుంది. కాబట్టి దీనికి కొంచెం డిజైన్ వచ్చింది దానికి అంత డిజైన్ రాలేదు. అండ్ ఇవి వచ్చేసి కుంకుమ భరిణలు. ఇది వచ్చి మా మమ్మీ వాళ్ళు నాకు పెళ్ళి అప్పుడు బియ్యం పోస్తారు కదా అప్పుడు ఇచ్చింది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి ఫస్ట్ పెళ్ళైనాక ఫస్ట్ ఏమంటారు రాఖీ పండక్కి అన్ని ఇస్తారు కదా సిల్వర్వి అప్పుడు ఇచ్చింది దాంట్లో అది. దీనికి వచ్చేసి ఇట్లా గజ్జి ఉంది అండ్ నెమలి లాగా ఉంది డిఫరెంట్గా ఐ మీన్ సౌండ్ వస్తుంది బట్ అందులో కుంకుమ ఉంది. ఇందులో కుంకుమ నిండుకుంది నేను వేసి పెట్టలేదు ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోతే మళ్ళీ అన్నిటికీ అంటుతుంది కదా కుంకుమ అందుకోసమని. అందులో అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓపెన్ అయినా కానీ అది ప్రెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ దీనికి కూడా ఉంది ఇందాక మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా టీం వాళ్ళు. సో దీనికి కూడా సేమ్ నెమలి ఉంది. సో అందుకోసమని చూపించలేదు కదా అని మళ్ళీ షూట్ చేసుకున్నాను. ఇది కూడా చాలా వెయిట్ ఉంది సాలిడ్ ఉంది చాలా. అండ్ ఇవి వచ్చేసి సేమ్ సెట్ ఇచ్చారని చెప్పాను కదా అత్తమ్మ వాళ్ళు అందులోనే ఇది కూడా వచ్చింది వెంకటేశ్వర ఐ మీన్ దీపాలు పెట్టుకునేది కుందులు దీపం కుందులు. అండ్ ఇవి వచ్చేసి మా కజిన్ సిస్టర్ కావ్య తను మా బాబుకి గిఫ్ట్ ఇచ్చింది వాడు 21st డేకి. అండ్ ఇవి వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు మా బాబు కోసం పెట్టారు అప్పుడు 21st డే అప్పుడు లెగ్స్కి హ్యాండ్స్కి లెగ్స్వి ఎక్కడో పోయాయి హ్యాండ్స్వి అయితే దాసి పెట్టాను. ఇవి కూడా అప్పుడు పెడతారు కదా పంచలోహాలు అని ఏమో మరి ఇందులో ఇది సిల్వరో పంచలోహాలో అదైతే నాకు తెలీదు. ఇది వచ్చి మా బాబు అన్నప్రాసనకి మేము రెంట్ ఉన్న దగ్గర ఆ ఓనర్స్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ తను మా బాబుకి 21st డే గిఫ్ట్ చేసింది ఆ అక్క. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బాబు ముడ్డి గొలుసులు. ఇవి వచ్చేసి ఇది వచ్చి మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇలాంటివి సేమ్ 2 డిజైన్స్ ఉంటాయి మా వాడికి. ఇది వచ్చి కొంచెం తక్కువ వెయిట్ది. ఇది వచ్చి మా మమ్మీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు వాడికి 21st డేకి సేమ్. ఇది ఒక చైన్లా ఉంటుంది. అది వచ్చేసి ఇట్లా 2 సైడ్స్ లాగితే వాడికి సరిపోతుంది. ఇది వచ్చేసి ఇట్లా చైన్ లాగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ చైన్ లాగే ఉంటుంది. ఇప్పుడు వాడికి ఇవి ఇది పడుతుంది మా మమ్మీ వాళ్ళు ఇచ్చింది బట్ ఇది వెయ్యట్లేను ఎందుకంటే స్కూల్కి వెళ్తాడు కదా అని. ఇది వచ్చేసి ఇంకొకటి మా చిన్నతమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు అది. అండ్ ఇది వచ్చేసి నేను మా వాడికి బ్రేస్లెట్ కొన్నాను. వాడికి కడియం ఉంటుంది చేతికి అది పట్టలేదు ఒకసారి ఎందుకని ఇది కొన్నాను బట్ ఇది కూడా సరిపోలేదు మళ్ళీ కడియమే వేసుకున్నాడు బక్కగా అయిపోయాడు. ఇది వచ్చేసి వాడి ఫస్ట్ రాఖీకి నేను కొని కట్టినాను ఎవరు లేరు కదా కట్టడానికని బట్ ఈసారి మా అమ్మాయి కడుతుంది. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ చేసినారు మా మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు మా పాపకి. ఇది బాగా నచ్చాయి మా అక్క వాళ్ళ కూతురుకు ఉంటాయి అదొక స్టైల్ ఉంటుంది అది చాలా బాగుంటుంది అది నాకు బాగా నచ్చింది. ఇవి వచ్చేసి ఇంకొక మోడల్ అక్కడ ఉంటే మా మమ్మీ మా పిన్ని తీసుకొచ్చింది.
ఇవి వచ్చేసి మా మమ్మీ మా పాపకి మొన్న 21st డేకి గిఫ్ట్ చేసింది. ఇవేవి మా అమ్మాయికి ఇంకా పట్టట్లేవు. మా అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, చూడ్డానికి ఫొటోస్లో వాటిల్లో లావు కనిపిస్తుంది కానీ చాలా సన్నగా ఉంటుంది. ఈ బుజ్జి చిన్న బేబీ పట్టిలు కూడా ఆమెకు పట్టట్లా కిందకు వచ్చేస్తున్నాయి. నా 3 ఫింగర్స్ పట్టే అంతా కూడా లేదామా, ఎప్పుడు లావు అయిద్దో చూడాలి మా పాప. ఇవన్నీ నాకు వెయిట్ ఎంతనో తెలియదండి. నాకు వెయిట్ అక్కడ రాసున్నవి నేను మీకు చెప్పాను అంతే. అండ్ ఇది నా సిల్వర్ జ్యువెలరీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.